మరో తెలంగాణ కాంగ్రెస్ నాయకుడికి కష్టాలు రాబోతున్నాయి. ఈ వరుస పెట్టి కాంగ్రెస్ నేతల మీద కేసుల జాబితాలు తాజాగా శ్రీధర్ బాబు కూడా చేరిపోతున్నారు. గతంలో మంత్రిగా చేసినటువంటి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలమైనటువంటి నేత అయితే, ఆయన 4 సంవత్సరాల క్రితం స్థానికంగా ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ నాయకుడికి సంబంధించినటువంటి ఇష్యూలో కీలక పాత్ర పోషించారు. అదేంటంటే టీఆర్ఎస్ నాయకుడి మీద గంజాయి కేసు పెట్టించడానికి మరో కాంగ్రెస్ కార్యకర్త అడిగినప్పుడు ఫోన్లో ఎలా చేయాలో ప్లాన్ చేసి చెప్పారు. ఆ సందర్భంలో కేసు పెట్టినప్పుడు 2 రోజుల పాటు విమర్శలు, శ్రీధర్ బాబు అప్పట్లో భయపడ్డారు. కానీ మరి ఏమైందో, ఎలాంటి సెటిల్మెంట్ అయిందో తెలియదు, కానీ మొత్తం కంట్రోల్ అయిపోయింది. తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ను పోలీసులు అడగడం, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా అది ఆటోమేటిక్గా మళ్ళీ రేపొద్దున కేసు అవుతుంది. శ్రీధర్ బాబు అరెస్టు వైపుకి దారితీసినా కూడా ఆశ్చర్యపోనక్కలేదు. ఇది వరుసగా పాత కేసుల్ని తిరగతోటం, అది ఎన్నికల ముందు తిరగతోటం అనేటువంటి సహజంగానే ప్రశ్నలకి దారితీస్తుంది. ఇది కావాలని భయపెట్టడానికి అనేది. అదే సందర్భంలో ఇక్కడ కేసుల్లో పోలీసులు కూడా టాక్టికల్గా వ్యవహరించడం, ఆ సందర్భంలో సైలెంట్ ఉండి ఇప్పుడు చేయడం అనేటువంటిది ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్నటువంటిదే ప్రజల్లో ఉంటుంది. ఇలా వరుసగా చేయటం వలన సింపతి కాంగ్రెస్ పార్టీ వైపుకి టర్న్ చేసుకుంటున్నారా అన్నది ఆలోచించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర సమితి మీద ఉంది. అదే సందర్భంలో గతంలో ఇలాంటి తప్పులు చేసినప్పుడు సైలెంట్గా ఎందుకున్నారు ఇంతకాలం పాటు అన్నటువంటిది ఆ నేతలు కూడా, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పాల్సింది. ఎందుకంటే జగ్గారెడ్డి మీద కేసు తీసేయలేదు, ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు, పాత కేసులో ఇప్పుడు అరెస్టులు జరిగినాయి. అట్లాగే ఇప్పుడు శ్రీధర్ బాబు మీద పాత కేసు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు పాతది, ఇప్పుడు రన్నింగ్ ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది, జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్టివిటీని కక్ష సాధింపు కిందకి తీసుకెళ్తున్నారు. కక్ష సాధింపు అనేటువంటి ధోరణి కనబడుతుంది, ఏది ఈ సందర్భంలో రైజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సేమ్ టైం ఆ సందర్భంలో కేసులని స్క్రాష్ చేయమని వీళ్ళు ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు అన్నది కూడా ఇక్కడ ప్రశ్న. అంటే బిహైండ్ ద స్క్రీన్ సెటిల్మెంట్లు చేసుకుని ఇప్పుడు చెడ్డాక గొడవ పడుతున్నట్టు కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే అందులో అసలు వాళ్ళ పాత్రే లేకపోతే అప్పుడే కోర్టులో స్క్వాష్ పిటిషన్ వేసేసేయడం, లేకపోతే అప్పుడే కేసు క్లోజ్ చేయించుకోవాలి. క్లోజ్ చేయలేదు అంటే కేసు రన్నింగ్లో ఉంది, రన్నింగ్లో ఉంది అంటే అవతల ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఎప్పుడు జుట్టు ఉన్నట్టే. ఆ జుట్టు అట్లా ఎందుకు ఉంచారు అంటే అవతల వాళ్ళు టాక్టికల్గా వ్యవహరించారు. అదే సందర్భంలో ఇళ్ళు రాజకీయ నాయకులు తెలుసు కదా భవిష్యత్తులో ఎట్లాంటివి ఉంటాయి, మరి ఎందుకు అంతగా నమ్మారు, నమ్మిన అసలు ఏ కారణంగా ఇంతకాలం పాటు ఈ కేసుల్ని సైలెంట్గా ఉంచారన్నది వీళ్ళు ఎంక్వైరీ చేశారా, లేదా ఆ సందర్భంలో అధికార పక్షంలో ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు, ఇవన్నీ కూడా సందేహాస్పదమైనటువంటి అంశాలు. బట్ కాంగ్రెస్ నేతలను కేసులతో వెంటాడుతుండటం ద్వారా కేసీఆర్ పదే పదే వేస్తున్నటువంటి ఎత్తు అనేటువంటిది ప్రయోజనమా నష్టమా అన్నది ప్రజలే తెలుస్తారు. అదే సందర్భంలో ప్రతీకార రాజకీయం అనేటువంటి దాన్ని ఎన్నికల అస్త్రం కింద ఉపయోగించుకుంటుంది. మిగతాది వాస్తవంగా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన పథకాల గురించి చర్చ జరగాలి. ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వివాహాలకు సంబంధించినటువంటి అమౌంటో, లేకపోతే పెన్షన్లకు సంబంధించిన అమౌంటో, ఇళ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి అంశము, రోడ్లు, విశ్వనగరం ఇట్లాంటి అంశాలన్నీ చర్చకు రావాలి. అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేసింది అన్నది. ఇక్కడ దానికంటే కూడా ఈ చర్చల మీద ఎమోషనల్ డిస్కషన్స్ వైపుకి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంలో వెళ్లడం అనేది ప్రయోజనమా లేదా అన్నది కూడా కాలం నిర్ణయించాల్సింది.